వర్కర్లకు కనీస వేతనం కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశలు మాట్లాడుతూ ఆశా వర్కర్కి ఉద్యోగ భద్రత కల్పించి ఆశలను ఆదుకోవాలన్నారు. పనికి తగ్గ పారితోషికం అందించాలన్నారు. కనీస వేతనం 26,000 అందించాలని డిమాండ్ చేశారు. డెలివరీ కేసు చేస్తే తప్ప తమకు జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నా పేరు ఇందిరా, కామారెడ్డి జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షురాలను. ఎందుకంటే మేము చేస్తున్న ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా అందరము కలెక్టర్ ఆఫీసుల ముందు వంట వార్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఆశాలకు సమస్యలు బాగానే ఉన్నాయి, చెప్తున్నాం కానీ వినడానికి, మా వేదన వినడానికి ఎవరు కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. మాకున్న సమస్యలు ఏంటంటే పెండింగ్స్ కొంతమందికి రావాలి, టీవీ డబ్బులు 2018 నుంచి రావాలి. చిన్న ప్రోగ్రామైన జిరాక్సులు కూడా మమ్మల్ని తీసుకొని చేయడం జరుగుతుంది. జిరాక్స్లు ఇస్తలేరు, రికార్డ్స్ ఇస్తలేరు. రికార్డ్ 21 రికార్డ్స్ మేము కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. దేనికంటే కూడా అమౌంట్ అస్తలేదు. కంటి వెలుగు ముందు కూడా, వచ్చే నెల కంటి వెలుగు ఉంది, దానికి కూడా మాకు ఫస్ట్ ఏమన్నారంటే పనికి తగ్గ పారితోషికం అన్నారు. వేతనం అనేది కాదు, మాకు 26,000 వేతనం కావాలి. వేతనాలు ఇస్తేనే మేము ఇంకా ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రికార్డ్స్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి, జిరాక్స్ కానుండి మొదలు పెడితే బుక్స్ వరకు ప్రభుత్వమే ఇవ్వాలి. అనేక వెట్టి చాకరీ ఎంచుకుంటుంది, అందుకోసమే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర వ్యాప్త సమ్మేళన మేము ధర్నాలు మేము పాల్గొనడం జరుగుతుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ హరీష్ రావు సార్ కానీ మమ్మల్ని గుర్తించింది, ఇంతకుముందు వాళ్ళ సంతోషము గుర్తించండి మామూలుగానే ఉన్నది, మమ్మల్ని ఇప్పటికి గుర్తించి మాకున్న సమస్యలు పరిష్కారం చేస్తేనే మేము ముందుకు డ్యూటీలు చేయడానికి ముందుకు వెళ్తాం, లేదంటే సమ్మెకు దిగుతామని మా కామారెడ్డి జిల్లా సిఐటి యూనియన్ తరఫున చెప్తున్నాను. ఐక్యత కనీస వేతనాలు.